శృంగారం తర్వాత అబ్బాయిలు ఏం మాట్లాడుకుంటారో తెలుసా? మనిషికి కూడు గూడు బట్ట ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం. కానీ మన ఇండియాలో అలా కాదు. చాలామంది శృంగారం అనే పదం వినగానే ఉలిక్కి పడతారు. అసలు దాని గురించి పబ్లిక్గా మాట్లాడడానికి కూడా జంకుతారు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఉన్న యువతరం అలా కాదు, చాలా ఫాస్ట్గా ఓపెన్గా ఉంటున్నారు. తమ శృంగార అనుభవాలను కూడా ఓపెన్గా అందరితో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇండియాలో శృంగారం అయిపోయిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న విషయం మీద ఒక సర్వే చేస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. మరి వాటిలో కొన్ని మాటలైతే మీరు ఎప్పుడూ మీ గర్ల్ ఫ్రెండ్తో చెప్పారా లేదా అని మీరే చెక్ చేసుకోండి. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఓసారి చూసేద్దాం పదండి. ఈ 21st సెంచురీలో జనమంతా అరచేతిలో ఉన్న సెల్ఫోన్లోనే అన్నీ చూసేస్తున్నారు. ఇక యూత్ అయితే చెప్పనక్కర్లేదు, ఫేస్బుక్ నుంచి ఫోన్ సైట్స్ వరకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తున్నారు. తాము టీనేజ్లో అడుగు పెడుతూనే సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేయడంతో పాటు హగ్స్ కిసెస్ అకౌంట్స్లో ఫాస్ట్గా స్టార్ట్ చేస్తున్నారు. ఒకసారి అమ్మాయి అబ్బాయి పరిచయం అయ్యాక కాఫీ షాప్స్ మొదలై మాల్స్ పబ్స్ సినిమా థియేటర్స్ అంటూ వాళ్ళ లవ్ స్టోరీ కాలం కంటే ఎక్కువ వేగంగా పరిగెడుతున్నారు. అయితే వారి లవ్ స్టోరీలో రొమాన్స్ చాప్టర్ ఓపెన్ చేయడం లేట్ ఫ్రెండ్స్. కిస్లు పెట్టుకుంటే చాలు, త్వరగా సెక్స్ అంటూ వెళ్ళిపోతున్నారు. వన్ నైట్ స్టాండ్లో కూడా చేసేస్తున్నారు. చాలా లేట వయసులోనే ఘాటు రొమాన్స్లతో అన్ని సుఖాలను అనుభవిస్తున్నారు. ఒక అమ్మాయి లేదా అబ్బాయి ఎంత ఫాస్ట్గా పార్ట్నర్తో ఫస్ట్ కిస్ పెడుతున్నారో అంతే ఫాస్ట్గా ఫస్ట్ టైం సెక్స్ చేస్తున్నారు. కుదిరితే తమ రూమ్లోనో లేకుంటే ఫ్రెండ్స్ రూమ్లోనో ఫ్లాట్స్లోనో తమ శృంగార కోరికలు హ్యాపీగా తీర్చేసుకుంటున్నారు. అయితే వాళ్ళ శృంగారంలో ఫోన్ ప్లే మొదలుపెట్టి ముందుకు వెళ్ళడమే ఓల్డ్ మెథడ్ ఏ కాకుండా రఫ్గా చేసే శృంగారంతో రెచ్చిపోతుంటారు. ఒక్కసారి శృంగారం అనే పదం అబ్బాయిలు తాము బాగా అడిక్ట్ అయిన సెల్ఫోన్లో ముఖాలు పెట్టి సోషల్ మీడియాలో అప్డేట్స్ చేస్తూ వాటన్నిటిని చూడడంలో చాలా బిజీ అయిపోతున్నారట. అయితే కొంతమంది అబ్బాయిలు మాత్రం శృంగారం తర్వాత కూడా తమ పార్ట్నర్తో మాట్లాడుతున్నారట. మరి వాళ్ళేం మాట్లాడుతున్నారో తెలుసా? నా ఏజ్ జస్ట్ 19, నేను త్వరగా శృంగారం చేశా అని గర్వంగా చెప్పుకుంటున్నారట. మరికొందరు నీ బ్యాక్ చాలా బాగుందని, నీ స్ట్రక్చర్ అదిరిపోయిందని తమ గర్ల్ ఫ్రెండ్కి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారట. ఇవే కాదు, ఇంకా నా హైట్ 6 ఫీట్ తెలుసా, సో దాని సైజ్ కూడా అంతే పెద్దది అని, నాకు ఓపెన్గా ఓపిక లేదు, నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయలేను, నువ్వు అనుష్క శర్మ అలియా భట్ మిక్స్లా ఉన్నావు, నా ఫోన్ ఎక్కడుంది, అవును ఈ వారం నువ్వు ఫోటోలో చాలా హాట్గా కనిపిస్తున్నావు, నీతో శృంగారం చాలా బాగుంది, నీ ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి, నీ ఫోన్ కొంచెం ఛార్జింగ్ పెట్టవా, మా ఇంట్లో నాకు మంచి సౌండ్ సిస్టమ్ ఉంది తెలుసా, నాతో శృంగారం బాగానే ఉందా, నేను నిన్ను సాటిస్ఫై చేశానా, నువ్వు కూడా ఫోన్ వీడియోస్ చూస్తావా, మనం అలా ట్రై చేద్దామా, ఫేస్బుక్లో పబ్లిక్గా ఈవెంట్స్ను ప్రైవేట్ ఎలా చేస్తారో నీకు తెలుసా, నాకు మా బాస్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, యువర్ బూమ్స్ ఆర్ కూల్, నాతో పాటు కరాటీ క్లాస్కి వస్తావా, నేను హీరోలా ఉన్నానా, నా ఫోన్ లాక్ నీ బర్త్డే తెలుసా, నెక్స్ట్ టైం వేరే ఫ్లేవర్ కండం తెమ్మంటావా అంటూ ఇలా చిలిపి ప్రశ్నలతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను కూడా తమ గర్ల్ ఫ్రెండ్లకు చెప్తున్నారట. ఎలాంటి సిగ్గు భయాలు లేకుండా సెక్స్ని ఎంజాయ్ చేస్తున్న యూత్ శృంగారం అయిపోయిన తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకుంటూ తమ రిలేషన్షిప్ను బాగా మేనేజ్మెంట్ చేస్తున్నారట. ఏమైనా ఇప్పటి యూత్ రూటే సపరేటు. వాళ్ళకి ఇష్టమైతే ఏ టైంలో అయినా సరే పని కానిచ్చేస్తూ ఏదైనా మాట్లాడతారు.